न्यूज़ मंचिर्याल जिला लो टॉपर गा निलवाल्सिन निरुपेद विद्यार्थिनी की तीव्र अन्यायं जरिगिंदी। विद्यार्थिनी पेपर दिदे क्रमंलो पूर्ति निर्लक्ष्यंगा व्यवहरिंची मार्कुलु वेशारु निर्वाहकुलु। ట్వంటీ ఫైవ్ ఎక్స్టెక్ చేస్తే మొత్తం 181 చేశారు టోటల్ 2 సబ్జెక్ట్స్ లో నన్ను ఫెయిల్ చేశారు। ఇలా నాకు మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇలానే అయ్యింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని। చదువు అనేది బతకడానికి ఉపయోగపడాలి కానీ ఇలా చచ్చిపోయడానికి యూజ్ చేస్తున్నారు వీళ్ళంతా। మ్యాథ్స్ 2B లో తక్కువ వచ్చింది, రివాల్యుయేషన్ వచ్చిన మ్యాథ్స్ 2B ఇట్లా మంచి రాసిన అన్ని మార్క్స్ మంచి వచ్చిన అన్నిట్ల పేపర్ కి ఇట్లా అన్ని మంచి ఫార్ములాస్ అన్ని మంచి ఫిల్ చేసిన అని 10 మార్క్స్ వేసింది। రివాల్యుయేషన్ ఇచ్చిన రివాల్యుయేషన్ లకి ఇట్లా వస్తాను, రివాల్యుయేషన్ కోసం ట్రై చేస్తున్నాను, దాంట్లో ఒక దాంట్లో మంచి చేస్తే మంచి పాస్ అవుతా। నా రిజల్ట్ చాలా తక్కువ వేసిల్లు, 40 ఎబో రాసిన అన్ని తక్కువ మార్క్స్ వేసుకుంటా వేయిల్లు, ఒక ఒక సబ్జెక్ట్ మొత్తమే తీసేసిండు। కూలీ నాలి చేసి తమ పిల్లల్ని చదివిస్తుంటే ఇలా ఫెయిల్ చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు। తమ బిడ్డకే కాదని చాలా మంది పిల్లలకు ఇలాగే జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। గౌతమ్ కాలేజీలో సెకండ్ ఇయర్ రాసిండు, ఫస్ట్ ఇయర్ లో కూడా 5 మార్క్స్ చేసి ఫెయిల్ చేసిండు, సప్లిమెంటరీ రాసిండు పాస్ చేసిండు, సెకండ్ ఇయర్ లో కూడా అదే సేమ్ చేసిండు అది। అప్పుడైతే ఇప్పుడు 75% వచ్చే మార్క్స్ లో అతనికి 25% వేసి ఫెయిల్ చేసిండు। శ్రీ చైతన్య కాలేజీ లో మా బాబు చదువుతున్నాడు, ఒక ఫిజిక్స్ కి 3 మార్కులు వచ్చాయి, ఒక ఫార్ములా రాసినా గానీ మార్క్స్ వస్తాయి కదా, ఒక సబ్జెక్ట్ కి 3 మార్కులు రావటం ఏంటి, అసలు అసలు దిద్దారా లేకపోతే పేపర్లు మాయం చేసి మార్కులు వేసారా చెప్పండి, అంటే కంప్యూటర్ లో కొట్టేటప్పుడు ఏమైనా తేడా వేసారా, 30 వస్తే 3 వేసారా, ఉండాలి కదా। మేము సంవత్సరం అంతా చదివించుకొని మా బిడ్డలు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు అసలు వీరా, అంటే ఈ బాధ్యత టీవీ వాళ్ళకి పోలీస్ వారికే ఉందా, ఇతరులకి లేదా, మంత్రి లేడా, మంత్రి లేకపోకుండా పరిపాలన జరుగుతుందా? కోకటపల్లి నుంచి వచ్చాము ఇక్కడికి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అదే ఏంది రికరెక్షన్ పెట్టించుకోవడానికి వస్తే ఆన్లైన్ సిస్టమ్ పనిచేయట్లేదు, ఇక్కడ వస్తే ఇక్కడ బంద్ ఉంది, 3 రోజులే టైం ఉంది, ఇంకా మేము మళ్ళీ ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, మీరు కమిటీ వేశారు 3 రోజుల కమిటీ ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, మళ్ళీ మేము ఎప్పుడు ఇది చేసుకోవాలి, ఆ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళు చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు, ఏం లాభం చెప్పు బోర్డు అని ముందు కానీ రియాల్యుయేషన్ కడదామని వచ్చాం, మా పాపకు 415 మార్కులు వచ్చినాయి, ప్రతి ఒక్క దాంట్లో 90 పైన వచ్చినాయి, మ్యాథమెటిక్స్ లా 70 వచ్చినాయి, దాన్ని అడగడానికి రియాల్యుయేషన్ కడదామా, పాప 99% 465 మార్కులు వస్తాయని మా పాప, దీనికి రెస్పాన్స్ ఇవ్వలేదు మా పాప ఇంటికాడ, ఇప్పుడు ఏమైంది డాడీ నాకు అన్ని వస్తే రియాల్యుయేషన్ కడదామా, ఇక్కడ వస్తే గతి లేదు। సరిచేసే పని అయితే సీఎం గారిని ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారిని మాట్లాడలేదంటే ఏం చేస్తారన్న, మీరు రీకలెక్షన్ ఒకటి రెండు అయితే రీకలెక్షన్ కనీసం 50% దెబ్బతిన్నా పొద్దు గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి కదా, రోడ్డు మీద తీసుకుని వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసి తీసుకుపోవడం, ఈ లోపల తల్లిదండ్రులకు ఆఫీస్లోకి వచ్చేసి వాళ్ళు చనిపోవడం, నువ్వు నేను ఎత్తుకునేసరికి ఇంటికాడ పిల్లలు చచ్చిపోవడం, 13 మంది 14 మంది చనిపోయినారు అన్నారు ఇలా।